నమస్కారం. ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వనాలు బాగుంటే జనాలు బాగుంటారు. బాపట్లలో మొక్కలు నాటిన ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. నవ్యాంధ్రకు నవరత్నాలు, అన్ని వర్గాలకు మేలు చేసే మహత్తర పథకాలు. బాపట్లలో నవరత్నాల సభలో పలువురు వక్తల పిలుపు. ఆత్మీయ నేత మంత్రి ఆనందబాబు, బాపట్లలో ఘనంగా ఆనందబాబు జన్మదినోత్సవ వేడుకలు. బర్మాలో మారణకాండ ఘోరం, తీవ్రంగా ఖండించిన బీసీ సంఘం. జలవందనం జన సంబరం, ఈ నెల 12 నుండి దక్షిణ గంగా కావేరి నది పుష్కర సంబరం. వనాలు బాగుంటే జనాలు బాగుంటారు. ప్రతి ఇంటి ముందు మొక్క నాటాలి, ప్రతి ప్రాంతం పర్యావరణంతో కలకళలాడాలి. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పెద్ద ఎత్తున బాపట్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని విజయలక్ష్మీపురంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థిని విద్యార్థులు మొక్కలు నాటారు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఈఎన్ఐ డిపార్ట్మెంట్ తరఫున సేవ్ ట్రీ సేవ్ ఎర్త్ అనే కార్యక్రమాన్ని మనం ఈరోజు చేశాము. అదేవిధంగా ఈ బాపట్ల గ్రామంలో అన్ని చోట్ల అన్ని గల్లీల మనం మొక్కలు నాటాము. ఆ మొక్కలు నాటడమే కాకుండా ప్రతిరోజు మనం ఆ మొక్కల్ని సురక్షితంగా ఉండేటట్లు తగు చర్యలు తీసుకోవాలి, సురక్షితంగా ఉండేటట్టు చూసుకోవాలి. చెట్లు ఎలా నాటాలంటున్నారో అలాంటి అవేర్నెస్ రావాలంటే ముందు మన దగ్గర ఉన్న పిల్లలకి చెట్లు నాటడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, వర్షాకాలంలో అవి నీళ్ళని ఎట్లా దాచుకుంటున్నాయి, దానివల్ల మనకి భూగర్భ జలాలు పెరిగేటట్టుగా పిల్లలకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని భావితరాల వాళ్ళకి పిల్లలు మన పిల్లలు వాళ్ళ పిల్లలకి అట్లా తరతరాల వాళ్ళకి పంచగలరని మేము ఆశిస్తూ మా పిల్లల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయించాం. మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మొక్కలు మాత్రమే అందిస్తాయని ఈ సందర్భంగా విద్యార్థులు పేర్కొన్నారు. మొక్కల వల్ల ఉన్న ఉపయోగాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని వారు కోరారు. ఇదొక మహా ఉద్యమంలో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకున్నప్పుడే పూర్తి స్థాయి ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా విద్యార్థులు పేర్కొన్నారు. ఇలా మొక్కలు నాటమే కాదు, ఇక్కడే కాదు ఇంకా మీ ఇంటి దగ్గర కూడా అన్నీ నాటండి. అవి మొక్కలు ఉంటేనే మనం, ఇవి పచ్చగా ఉంటేనే మనం పచ్చగా ఉంటాము. మనం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఇంకా బయట జరిగే వాటిలో కూడా భావితరానికి మనం చూపగలిగేది ఏంటంటే మనం చేయగల సహాయం చెట్లు నాటడం. చెట్లు నాటడం వలన ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది, పచ్చదనం వస్తుంది. పచ్చదనం వలన అందరూ ఎంతో సంతోషంగా ఉండగలరు. పచ్చదనం అనేది ఒక ప్రకృతి. ప్రకృతిని మనం ఎప్పుడైతే మనం పచ్చదనంతో చూడగలుగుతామో అప్పుడే మనకి సంతోషాన్ని, మనం సంతోషంగా ఉండగలం. సంతోషం ఉండాలి అంటే చెట్లు నాటాలి. చెట్లు నాటడం అనేది ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన కార్యక్రమంగా మేము భావించి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల ద్వారా ఈ కార్యక్రమం చేయిస్తూ ఉన్నాము. నవ్యాంధ్రకు నవరత్నాలు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే మహత్తరమైన పథకాలని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అభిప్రాయపడ్డారు. దివంగత వైఎస్ రాజశేఖర ఆశయ సాధనలో నవరత్నాల హామీలు అమలు జరిగేలా ప్రజలు ఆశీస్సులు అందించాలని కోన రఘుపతి సందర్భంగా కోరారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే నవరత్నాలు పూర్తి స్థాయిలో అమలు జరిగేలా నిండైన మనసుతో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించాలని కోన రఘుపతి అన్నారు. బాపట్లలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం నవరత్నాల సభ జరిగింది. నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరికి మేలు చేసేందుకు రూపొందించిన ఈ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. అమలు కాని హామీలతో అన్ని వర్గాల ప్రజలను పచ్చిగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు పనితీరును ఎండగట్టేందుకు పార్టీ శ్రేణులు కంకణబద్దులై పనిచేయాలని కోన రఘుపతి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు పాలనపై 100 మార్కుల ప్రజా బ్యాలెట్ కరపత్రాన్ని పార్టీ శ్రేణులకు ఈ నవరత్నాల సభలో పంపిణీ చేశారు. అక్టోబర్ 27 నుండి జగన్ చేపడుతున్న 3000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రజలందరూ సహకరించాలని పలువురు వక్తలు సందర్భంగా పేర్కొన్నారు. శాసనమండలి సభ్యులు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అమృతపాణి, జడ్పీటీసీ ఒడ్డిముక్కల రత్నమణి, వైసీపీ నాయకులు మోదుగుల బసవపునారెడ్డి, కళ్ళం హన్నాదిరెడ్డి, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి ఒడ్డిముక్కల డేవిడ్, రాష్ట్ర వైసీపీ నాయకుడు అవినాష్ నాయుడు, పట్టణ మండల వైసీపీ అధ్యక్షులు నరాల్శెట్టి ప్రకాష్, కోకి రాఘవరెడ్డి, కళ్ళపాలెం పిట్లవాణిపాలెం మండల వైసీపీ అధ్యక్షులు సీతారామరెడ్డి, షేక్ బాజీ, హుస్సేన్, లీలాధర్ రెడ్డి, విజయ్ కుమార్, వైసీపీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసులు,
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఫాలో అప్ చేసి సమస్యలు తెలుసుకుంటారు. మనకి వయసు కుటుంబంలో సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం కూడా సెంట్రల్ ఆఫీస్ నుంచి నేరుగా జరుగుతుంది. మనం చేయాల్సిందల్లా నవరత్నాల ప్యాకెట్ తీసుకెళ్ళడం, వాళ్ళకి తెలియనటువంటి విషయాలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ రకంగా రద్దు పొందేటువంటి విషయాలు కొద్దిగా గుర్తు చేయడం, ఏ రకంగా తెలుగుదేశం పార్టీలో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ద్వారా తెలుసుకోవడం, వాళ్ళ ఇంటికి మన స్టిక్కర్ని వాళ్ళ అనుమతితో స్టిక్కర్ని అంటించడం ద్వారా మనవంతుగా వాళ్ళని మన కుటుంబంలోకి ఆహ్వానించడం, 9121091210 ఫోన్ నెంబర్కి ఒక మెస్డ్ కాల్ ఇప్పించడం, తద్వారా వైఎస్ఆర్ కుటుంబం అనేటువంటి నెట్వర్క్ వాళ్ళందరూ కూడా వస్తారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచేటువంటి పార్టీలో తప్పకుండా చేపట్టే ప్రతి పథకంలో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయడానికి కాకుండా లబ్ధిదారులతో కూడా వాళ్ళ అదుపులో ఉంటారనేటువంటి విషయాన్ని మనందరం కూడా తెలియజేసేటువంటి అవసరం, ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉన్నటువంటి క్రైంజోస్గా కోరుకుంటూ. రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు జన్మదినోత్సవ వేడుకలు బాపట్లలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు 51వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి నాయకుడి నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన మంత్రి ఆనందబాబు తెలుగుదేశం పార్టీలో ఒక సమర్థుడ నాయకుడిగా ఎదిగారని పలువురు వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, వైస్ చైర్మన్ లేళ్ల రాంబాబు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తానికొండ దయాబాబు, ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు సుభాషణరావు, సురేష్, హరిచంద్ర ప్రసాద్, చింతా దేవసహాయం, ఫరీద్ మస్తాన్, ఆంధ్రేయ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు నాడు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు నక్కా ఆనందబాబు గారి 51వ జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రజలతో మమేకమై పార్టీ కోసం నిత్యం కృషి చేసిన ఆనందబాబు గారు ఒక సామాన్య కార్యకర్తలకు స్ఫూర్తి. తెలుగు విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి 2 పర్యాయాలు తెలుగు విద్యార్థి అధ్యక్షుడిగా, 2 పర్యాయాలు తెలుగు యువత అధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా, వేమూరు శాసనసభ్యులుగా, ప్యానెల్ స్పీకర్గా, మైనార్టీ సంక్షేమానికి చైర్మన్గా, నేడు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన ఉండటం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకోవాలని, ప్రతి క్షణం కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో శ్రమిస్తున్న అన్నం సతీష్ ప్రభాకర్ గారికి పూర్తిగా అన్నదండలు అందిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన కూడా భాగస్వామిగా ఉంటూ మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న ఆనందబాబు గారికి ఆ భగవంతుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ని, భోగభాగ్యాలని, ప్రజలకు ఇంకా సేవ చేసే మరెన్నో మెరుగైన అవకాశాలను ఆయన కల్పించాలని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ అన్నం సతీష్ ప్రభాకర్ గారి తరఫున, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఆయనకు హృదయపూర్వక జన్మదినాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు, మంత్రివర్యులు, గౌరవనీయులు శ్రీ నక్కా ఆనందబాబు గారి 51వ జన్మదిన సందర్భంగా మరి మేము ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి కేక్ కట్ చేసుకున్నాము. పార్టీ శ్రేణులందరూ, పట్టణాధ్యక్షుల వారు, వైస్ చైర్మన్ గారు, అలాగే తోటి కౌన్సిలర్స్, మిగతా పార్టీ సభ్యులు అందరితో కూడా కలిసి ఈరోజు మరి కేక్ కట్ చేసుకున్నాము. ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు మరి ఇవ్వాలని చెప్పి ఆయన కుటుంబ సభ్యులతో నిండుగా 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ప్రజలకి ఎప్పుడు కూడా ఆయన సేవా కార్యక్రమాలు చేయాలని, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు పాటించాలని అందరూ కూడా మరి మన తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యే అందరూ కూడా మనం కలిసి మరి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని మరి కోరుకుంటున్నాం. నక్కా ఆనందబాబు గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ మరి బాపట్లకి ఆయన అనేక రకాలుగా నిధులు కేటాయిస్తూ ఉన్నారు. మన పక్కన ఉన్నటువంటి వేమూరు నియోజకవర్గం అయినా కానీ ఆయన అన్నిటికీ బాపట్లో అన్నం సతీష్ ప్రభాకర్ గారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సాంఘిక సంక్షేమానికి కావాల్సినటువంటి వాటికి పెద్దపీట వేస్తూ అనేక రకాలైనటువంటి నిధులు ఇచ్చారు. మరి మీరు గమనించినట్లయితే సుమారు 20 కోట్ల రూపాయలుగా మొన్ననే మన మున్సిపల్ నిధులతో అన్ని రోడ్లు వీటన్నిటిని నిర్మించుకున్నాం. వీటన్నిటికీ సహాయ సహకారాలు అందించినటువంటి నక్కా ఆనందబాబు గారికి మరి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. బర్మాలో ఘోర మారణకాండపై రాష్ట్ర బీసీ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యకు పాల్పడుతున్న నరహంతకులను కఠినంగా శిక్షించాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. బర్మాలో జరుగుతున్న మారణకాండ మొత్తం ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తుంది. ఏం పాపం చేశారని పసిబిడ్డల్ని అమానుషంగా,
అతి క్రూరంగా నరకుడి చంపడం దారుణమని బీసీ సంఘం పేర్కొంది. ఈ ఘోర సంఘటనపై అన్ని దేశాలు స్పందించాలని రాష్ట్ర బీసీ సంఘం నాయకులు ఉప్పాల మురళి విజ్ఞప్తి చేశారు. అభంశుభం తెలియని ఎందరో అమాయకులను ఊచకోత కొయ్యడం పట్ల బీసీ సంఘం తీవ్రస్థాయిలో ఖండించింది. అమానుషంగా అత్యాచారాలు జరుగుతున్న మరి ఇంతవరకు ఎవరో పట్టించుకోలేదు. 10,000 మంది యువకులు ప్రాణాలు కాపాడుకోవాలని వలస వెళుతున్న వారిని దారుణంగా చంపడం, ఆడవారిపై పూర్తి స్థాయిలో అత్యాచారాలు చేయడం, పసిపిల్లలను కూడా చూడకుండా గొంతు నిలిపి మరి దారుణంగా చంపడం, మరి ఎంత దారుణం! ఈ దారుణాన్ని ఎవరు ఆపలేరా? మరి పలు దేశాలు ఉన్నాయి, కుల మత భేదం లేకుండా అందరూ సమానమని, కనీసం జంతువులు కూడా ఒక జంతువుకి తోడ్పడతాయి కానీ మరి నాశనం చేయడానికి ఇచ్చేయమని చెప్పి మరి ఇంత మాత్రం మనుషులకి మరి ఘోరం జరుగుతుంటే ఎవరో పట్టించుకోకపోవడం, పలు దేశాల్లో కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పసిపిల్లలు ఏం పాపం చేశారండి? పసిపిల్లలు ఏం పాపం చేశారు? ఆడవాళ్ళు ఏం పాపం చేశారు? ఇది చాలా దారుణమైన విషయం. ప్రతి దేశంలో కూడా ప్రతి వాళ్ళు కూడా దీన్ని స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కులమతం సంబంధించింది కాదు, మనిషి అన్న తర్వాత అందరం సమానమే. దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించి మన రాష్ట్రంలో ఒక ఉధృతం తీసుకొచ్చి పలు రాష్ట్రాలకు కూడా తెలియపరిచి దాన్ని ఆపాలని చెప్పి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మా బీసీ సంఘాల సమైక్య కమిటీ సభ్యులను మేము తీవ్రంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో ప్రవహించే జీవనదుల్లో కావేరి నది ప్రధానమైంది. అందుకే దీనిని దక్షిణ గంగగా పిలుస్తారు. పరమ పవిత్రమైన కావేరి నది పుష్కరాలు ఈ నెల 12వ తేదీ ప్రారంభం కానున్నాయి. పరమ పవిత్రం నదీ స్నానం, అందులోనూ పుష్కర స్నానం పుణ్యం ప్రాధాన్యతను విశిష్టతను సంపాదించుకుంది. ప్రతి ఏటా ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. 2015లో గోదావరికి పుష్కరాలు, 2016లో కృష్ణా పుష్కరాలు, తాజాగా 2017లో కావేరి నదికి పుష్కరాలు వచ్చాయి. ఈ నెల 12వ తేదీ నుండి ఈ పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. నదులు జలపూరితాలు, దేవతలకు అవి ప్రతీకలు. నదీ స్నానాలు పాపహరాలు పుణ్యప్రదాలంటున్నాయి మన పురాణాలు. నదులు భౌతికంగా అన్నపానీయాదులే కాక మానవుల నిత్య అవసరాలన్నింటినీ కూడా తీరుస్తున్నాయి. ఆధ్యాత్మికంగా జీవుల మరణానంతరం ఉత్తమ గతులను ప్రాప్తింపు చేస్తాయి. స్వతహాగా నదులు పరిశుద్ధాలు, ఇవి రెండు రకాలు. తూర్పు సముద్రంలో కలిసేవి మహానదులు, పశ్చిమ సముద్రంలో కలిసేవి మహానదులు. ఈ దేశంలో పుణ్యప్రదాలుగా పరిగణన పొందుతున్నవి 12. వీటన్నింటికీ ఒక్కొక్క దేవతామూర్తిగా ఒక్కొక్క నామాన్ని అనుసంధించారు. ఇవి భారతీయుల ఆరాధనలు అందుకుంటున్నాయి. ఈ దేశ ప్రజలు నిత్యం స్నాన జప పూజా విధుల్లో స్మరించే పుణ్య నదుల్లో కావేరి నది ఒకటి. దక్షిణ భారత్లో ప్రవహించే జీవనదుల్లో కావేరి దక్షిణ గంగగా ప్రసిద్ధి పొంది. ఈ 12 పుణ్య నదులకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కర సమయం. పుష్కరం అంటే పవిత్ర సమయం అని అర్థం. ఒక్కొక్క నదికి 12 సంవత్సరాలు ఒకసారి పుష్కర సమయం. ఆ సమయంలో చేసే నదీ స్నానాలు, జప ధ్యానాదులు, దాన ధర్మాలు విశేష ఫలితాలు ఇస్తాయని శాస్త్రవచనం. బృహస్పతి గురుడు పుణ్య తీర్థాధిపతి పుష్కరంతో కలిసి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కర సమయం. అప్పుడు ఆ నది సమృద్ధిగా ఔషధీపూరితంగా ఉంటుంది, బాహ్యాంతరంగా ఆరోగ్యాన్ని కలిగిస్తుందని ఆయుర్వేదం అంటున్నది. అందుకే భారతీయుల పుష్కర స్థానాలకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ సంవత్సరం బృహస్పతి పుష్కరునితో కలిసి తులారాశిలో ఈ నెల 12న ప్రవేశిస్తాడు. ఆ సమయం కావేరి నదికి పుష్కర సమయం. కవేరుడనే రాజర్షి ముక్తిని కోరి బ్రహ్మను గురించి తపస్సు చేయగా బ్రహ్మ సాక్షాత్కరించి కవేరుని అంతరంగాన్ని తెలుసుకుంటాడు. ముక్తికి బదులు కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆమె ద్వారా ముక్తి లభిస్తుందని వరదానం చేస్తాడు. కవేర కన్నా యుక్త వయస్కురాలై తండ్రి మనోహరాన్ని తెలుసుకొని శ్రీహరి కోసం తపస్సు చేస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై కవేర కన్య కోరిక తెలుసుకొని నా అంశంతో జన్మించిన అగస్త్యుని వివాహం చేసుకున్న క్షణంలో నదిగా మారతావు, ఆ నదిలో స్నానం చేసి నీ తండ్రి తన మనోరథాన్ని పూర్తి చేస్తాడు అని వరమిస్తాడు. అలా అగస్త్యుని వివాహం చేసుకున్న కవేర కన్య నదీ రూపం పొందిందని ఒక కథ. మరొక కథ అనుసరించి ఒకప్పుడు దక్షిణ భారతంలో కరువు కాటకాలు తాండవించాయి. ప్రాణికోటి ఆకలి దప్పులతో అసువులు బాసింది. ఆ పరిస్థితిని చూసి శయన మహర్షి చలించి క్షామ నివారణ కోసం శివుని గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివునికి పరిస్థితి విన్నవించి
గంగను విడవమన్నాడు. శయన మహర్షి నిస్వార్థతకు సంతసించి ఆదుకోమని శివుడు గంగను కోరాడు. కోరికను మన్నిస్తూ గంగ తనలోని ఒక అంశను సహ్యాద్రి పర్వత శ్రేణిలోని బ్రహ్మగిరి నుండి నదిగా ప్రవహింపజేసింది. కావేరుని కుమార్తె పేరున కావేరు నదిగా గంగ అంశంగా జన్మించటం వల్ల దక్షిణ గంగగా నాటి నుంచి ప్రసిద్ధి పొందింది. కావేరు నది 1,276 మీటర్ల ఎత్తులో ఉన్న బ్రహ్మగిరిపై తలకావేరి వద్ద జన్మించింది. కర్ణాటక రాష్ట్రం కొడుగు జిల్లా ఇది. కావేరి నది కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో 756 కిలోమీటర్లు ప్రవహించి తమిళనాడులోని పంపుహార్ వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. కావేరిలోని ప్రతి నీటిబొట్టు సాగునీరు తాగునీరు అందించడంతో పాటు రెండు రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. కావేరి నదీ తీరం సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలం. సంగీతం సాహిత్యం నాట్యం శిల్పకళకు ఆటపట్టు. ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఆలయాలు తీరాన్ని నిలయంగా చేసుకున్నాయి. నాయనార్తు ఆళ్వార్లు కావేరిని ప్రస్తుతించారు. శైవ గ్రంథమైన పెరియా పురాణం వైష్ణవ కావ్యం మణిమేఖలై కావేరిని బహుదా శ్లాఘించాయి. ప్రాచీన ఆధునిక సాహిత్య వేణుళ్ళ పొగిడింది. రెండు రాష్ట్రాల్లో కావేరి నది తీరాన ఎన్నో ప్రఖ్యాతిగన్న ఆలయాలు ఆనాటి పల్లవ చోళ ప్రభువులు నిర్మించారు. వాటిలో ప్రసిద్ధమైనవి కర్ణాటకలోని తలకావేరి, భగమండలం, శ్రీరంగపట్టణం, మైసూరు వద్ద చాముండేశ్వరి, శివసముద్రం, తమిళనాడు శ్రీరంగం, జంబుకేశ్వరం, కుంభకోణం, చిదంబరం, తంజావూరు, తిరువయ్యూరు ముఖ్యమైనవి. జన్మస్థానమైన తలకావేరిలో కావేరిమాత ఆలయం ఉంది. తులా సంక్రమణం రోజున ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు కావేరి యాత్ర దర్శించి చరిత్రార్థులు అవుతారు. పర్వత ప్రాంతాల్లో ప్రవహిస్తూ వస్తున్న కావేరి నది శివసముద్రం వద్ద రెండు పాయలుగా చీలి మైదాన ప్రాంతంలోకి కొండలపై దూకుతున్న ప్రాంతం శివసముద్రం. రెండు జలపాతాలు అత్యంత రమణీయంగా ఉంటుంది. రెండు జలపాతాల కారణంగా ఏర్పడ్డ మధ్య భూభాగం ద్వీపంగా రూపుదిద్దుకుంది. ఈ ద్వీపంలో మూడు రంగనాథ క్షేత్రాలు ఆదిరంగం, మధ్యరంగం, అంతరంగం ఉన్నాయి. ఈ పవిత్ర పుష్కరాల సందర్భంగా ఏసీటీ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం ఇది. శాసనమండలి సభ్యుడు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. బాపట్లలో ఆదివారం జరిగిన నవరత్నాల సభలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బాపట్లలో ఆదివారం వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన నవరత్నాల సభకు శాసనమండలి సభ్యులు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నాయకులు ప్రసంగిస్తున్న సమయంలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు నీరసపడిపోయారు. ఒక పక్క నాయకుల ప్రసంగం జరుగుతూనే ఉన్నాయి. డాక్టర్ ఉమారెడ్డి పరిస్థితి గమనించిన కొందరు పార్టీ నాయకులు హుటాహుటిన వైద్యులు పిలిపించారు. వైద్యులు పరీక్షించి బీపీ డౌన్ అయిందని చెప్పారు. చాలాసేపటి దాకా ఉమారెడ్డి పరిస్థితి మార్పు కనిపించకపోవడంతో సభ మధ్యలో డాక్టర్ ఉమారెడ్డిని గుంటూరుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఈ నెల 11వ తేదీన బాపట నియోజకవర్గం పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ అనంత సతీష్ ప్రభాకర్ ఈ విషయాన్ని ఆదివారం విలేకరులతో తెలిపారు. నెల 11వ తారీఖు సోమవారం రోజు పిట్లవారిపాలెం మండలంలో గౌరవ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారు కూడా కార్యక్రమంలో పాల్గొనే దానికోసం ఆయన మంత్రిగా మరి బాధ్యత స్వీకరించిన తర్వాత మన నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం కోసం ఆయన వస్తూ ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి పిట్లవారిపాలెం మండలంలో పిట్లవారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మరి పిట్లవారిపాలెం ఎస్టీ కాలనీకి సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమం దాదాపుగా 161 మందికి లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి ప్రభుత్వం వైపు నుంచే ఆ స్థలాన్ని కొనుగోలు చేసి దాన్ని మెరక చేసి మరి ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఆ ప్రాంతాన్ని తయారు చేసి గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇప్పించబోతా ఉన్నాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అదే ఎవరికైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు ప్రభుత్వం వైపు నుంచి మరి ఆర్థిక సహాయంతో వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి కూడా మరి ఆ రోజున యొక్క అనుమతి మంజూరు పత్రాలు కూడా అందజేయబోతా ఉన్నాం. బాపట్ల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు బొమ్మిశెట్టి శివరామకృష్ణ, కార్యదర్శి నాళం శ్రీనివాసరావు, ఈ హరిబాబు, ఎస్ రమేష్ బాబు, బూలె రామసుబ్బారావు, సునీల్, వేణుగోపాల్, స్వరూప్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ దివ్య, డాక్టర్ ప్రత్యూష పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపట్ల పరిసర ప్రాంతాల నుండి అనేక మంది ఈ కంటి వైద్య శిబిరంలో పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మురళీధర్. ఎన్ఆర్ఐ హాస్పిటల్ నుంచి వచ్చినాం. ఇక్కడ పేషెంట్స్కి శుక్లాలు ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తాం.
ఆపరేషన్ చేసి వాడికి కళ్ళద్దాలతో సహా ఇచ్చుకోవాలి. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు రోటరీ కళ్యాణ మండపంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరానికి సుమారుగా 300 మంది పేషెంట్లు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ శుక్లాలు ఆపరేషన్ చేసి ఆ తర్వాత వాళ్ళ కళ్ళజోడు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. బాపట్టలు ఆ ఉద్రాలు గత 2 రోజులు కనిపించట్లేదని ఆమె బంధువులు పోలీసు ఫిర్యాదు చేశారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. వనాలు బాగుంటే జనాలు బాగుంటారు. బాపట్టలో మొక్కలు నాటిన ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. నవ్యాంధ్రకు నవరత్నాలు, అన్ని వర్గాలకు మేలు చేసే మహత్తర పథకాలు. బాపట్లలో నవరత్నాల సభలో పలువురు వక్తల పిలుపు. ఆత్మీయ నేత మంత్రి ఆనందబాబు, బాపట్లలో ఘనంగా ఆనందబాబు జన్మదినోత్సవ వేడుకలు. బర్మాలో మారణకాండ ఘోరం, తీవ్రంగా ఖండించిన బీసీ సంఘం. జలవందనం జన సంబరం, ఈ నెల 12 నుండి దక్షిణ గంగా కావేరి నది పుష్కర సంబరం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతర్వస్థలో నమస్కారం.